నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కరోనా వచ్చి తగ్గిన తర్వాత చర్మము జుట్టు సమస్యలు ఏమైనా వస్తాయా? తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు? మన ఇష్టారాజ్యం కింద మందుల షాపుడు చెప్పిన మందులు వాడిపోయి, వాట్సాప్లో మందులు వచ్చినాయి అని చెప్పి రోజుకో రకం మందులు వస్తున్నాయి. ఆ వాట్సాప్లో మందులు వాడారా? నీ చేతి మాత్ర వైకుంఠ యాత్రే. అసలు ఎవరు పెట్టారు? ఎందుకు? ఎవరు రాశారు? అసలు డాక్టరా కాదా? మందుల దుకాణం వాడు పెట్టాడా? మందుల కంపెనీ వాడు పెట్టాడా? అసలు అట్టడి వాడటం ఏంటి? ఎవరైనా మందులు రాస్తే మందులు రాసిన డాక్టర్ పేరు, ఆ డాక్టర్ అర్హత, ఆయన రిజిస్ట్రేషన్ నంబరు, రేపు ఏదన్నా అయితే ఆయన అడగటానికి ఆయన ఫోన్ నంబర్ ఉండాలి. ఏమీ లేకుండా చాలామంది వాట్సాప్లో మందులు వాడేస్తున్నారు. వాట్సాప్లో మందులు వాడితే ఆ లేకపోతే మా ఆఫీసులో వాడారు, వెళ్తే మందుల షాప్ అయిన ఆయన దుకాణంలో మందులన్నీ ఖాళీ చేసుకుంటున్నాడు. అసలు ఈ పని చేస్తాయో లేదో తెలియదు. ఆయనకి ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మందులు ఎవడు కొనేవాడు లేడు. అవి రేపు మాపు ఎక్స్పైర్ అయిపోతున్నాయి. ఈ మందు వాడు బాగా పనిచేస్తుంది. అక్కడ మందుల షాపులో ఉండే ఆయన పరిజ్ఞానం ఏంటి? 10వ తరగతి ఫెయిల్, లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్. ఆయన చెప్పడం మీరు వాడటం, తర్వాత వాళ్ళు ఎవరు మందుల షాప్ వాడు మీకు బిల్లు ఇవ్వడు. బిల్లు ఇవ్వకపోయాడా? ఈ మోసపూరితమైన మందులే, దొంగ మందులు, కల్తీ మందులు, నకిలీ మందులు, డూప్లికేట్ మందులు. ఒరిజినల్ మందులు, సమర్థవంతమైన మందులు, పనిచేసే మందులు అంటే బిల్లు ఇవ్వమని. బిల్లు మీద పేరు రాయాలి, మందు పేరు, కంపెనీ పేరు, తర్వాత బ్యాచ్ నంబరు, తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ అయ్యే తేదీ ఇస్తే తీసుకోండి. లేదా ఒక పెద్ద నమస్కారం పెట్టి, నువ్వు బిల్లు ఇవ్వని కారణంగా నేను కొంటలేదని వెళ్ళిపోండి. బిల్లు లేకుండా ఎవరైనా మందులు అమ్మితే అది చట్టవిరుద్ధము, వెంటనే 2 సంవత్సరాలు జైల్లో పెట్టేయచ్చు, ఆ మందుల దుకాణం మూసేయచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళకి తెలుసు బిల్లులు ఇవ్వటం లేదు, మోసం జరుగుతుందని. కానీ మామూలుగా కక్కుర్తి పడిపోతున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు. కింద నుంచి పైదాకా చైను, డ్రగ్ ఇన్స్పెక్టర్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టరు, జాయింట్ డైరెక్టరు, అడిషనల్ డైరెక్టరు, డైరెక్టరు, ఇట్లా కింద నుంచి పైదాకా మామూలు అలవాటు పడి, ఎప్పుడైనా మీకు మందుల షాప్ వాళ్ళు మీరు బిల్లు ఇచ్చితే చూసారా? మందులు మాత్రము బిల్లు లేకుండా కొనుక్కున్నారా? మన ప్రాణము గాలిలో కలిసిపోతుంది. నకిలీ మందులు, కల్తీ మందులు, డూప్లికేట్ మందులు, పనిచేయని మందులు, ఎక్స్పైర్ అయిన మందులు అన్నీ అంటగట్టేస్తాడు. మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి, ఏమయ్యా ఈ మందు ఇచ్చావంటే, అసలు నువ్వెవరు? నిన్ను ఎప్పుడు నేను చూడలేదే, ఈ మందు నేను అమ్మలేదండి, ఏం చూపిస్తావు ఆధారాలు అంటాడు. అందుకని ఆ మందుల చీటీనే కీలకము. ఇంకా కొంతమంది డూపేస్తున్నారు, ఒక పిచ్చి కాగితం మీద రసీదు రాసిస్తున్నారు, ఆ పుస్తకం మీద చేత్తో రాసిస్తున్నారు. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ బిల్ ఇవ్వటం లేదు, కంప్యూటర్ బిల్ ఇవ్వకుండా కంప్యూటర్ పనిచేయలేదని డ్రామా వేస్తున్నారు. కంప్యూటర్ పని చెప్పితే నాకు వదిలేవా వెళ్ళిపోవటం. తర్వాత పేరు పొందిన కంపెనీలు ఉన్నాయి, ఏది అపోలోలో, మెట్ప్లస్ లాంటి కంపెనీల్లో పనిచేసేవాళ్ళు కూడా, వాళ్ళు డూప్లికేట్ మందులు ప్రముఖమైన పేరు కలిగిన ఫార్మాలో, అపోలో ఫార్మసీలో మందులు రసీదు ఇవ్వయ్యా కంప్యూటర్ బిల్లు అంటే, ఆయన ఏదో చేత్తో రాసుకొస్తున్నాడు, ఆయనే ముద్రించుకున్నాడు అది. అపోలో ఫార్మసీ అని ఆయన ముద్రించుకుని ఒక కార్బన్ పేపర్ పెట్టి రాసిస్తున్నాడు. ఇది సైడ్ బిజినెస్ పెట్టాడు ఆ మందులు ఆయన. అసలు అపోలో ఫార్మసీకి తెలియదు, అపోలో ఫార్మసీ నుంచి వచ్చినాయి కాదు, ఈయనే నాసిరకం మందులు, కల్తీ మందులు, నాణ్యత లేని మందులు కొనుక్కొచ్చి సైడ్ బిజినెస్ పెట్టుకుని యాజమాన్యానికి తెలవకుండా అమ్ముతున్నారు. చేత్తో బిల్లు రాయటం ఏంటి? కంప్యూటర్లు పనిచేయబోయి తీసుకెళ్ళి నేలకేసి కొట్టండి. అపోలో యాజమాన్యం అంత దిక్కుమాలిన పరిస్థితులు ఏం లేదు. మెడ్ప్లస్ కూడా దిక్కుమాలిన పరిస్థితుల్లో లేదు. ఒక కంప్యూటర్ కాబట్టి 2 కంప్యూటర్లు పెడతారు, కథ చెప్తారు, అరికథ వినిపిస్తారు, బిల్లులు లేకుండా మనం మోసం చేస్తున్నారు. మనం చైతన్యవంతులు అవ్వండి, నాణ్యత గల మందులు కొనండి. బిల్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కొనద్దు. కంప్యూటర్ ఉన్నప్పుడు కంప్యూటర్ బిల్లే కావాలి, లేదంటే రాసి ఇమ్మనండి. దాంట్లో వాళ్ళ దగ్గర ఒక కాపీ, మన దగ్గర ఒక కాపీ ఉంటుంది. కనుక ఈ నాణ్యత లేని మందులు, కల్తీ మందులు, నాసిరక మందులు, డూప్లికేట్ మందులు, ఎక్స్పైర్ అయిన మందులు, పనిచేయని మందులు వాడితే ఈ కోవిడ్కి జుట్టు ఊడిపోద్ది, తర్వాత చర్మం మీద సమస్యలు వస్తాయి. అది ఒక ప్రధాన కారణం, దీన్ని గమనించండి. డాక్టర్ రాసిన మందు ఒకటి, వీళ్ళు ఇచ్చే మందు ఒకటి, తర్వాత మధ్యలో ఒక అక్షరం పోతుంది. మనం రాసే మందుకి దానికి ఒక అక్షరం పోతుంది. జాగ్రత్తగా చదువుకోండి, డాక్టర్ రాసిన మందులే తీసుకోండి. అంతేగాని
వాళ్ళిచ్చిన మందులు, వాళ్ళకి తోచిన మందులు, నచ్చిన మందులు ఇస్తే మాత్రం మీరు కొనద్దు. ఇది కాకుండా మందుల ప్రభావం ప్రధానం. మందులు కొన్ని సందర్భాల్లో వేడి చేసి దానివల్ల జుట్టు ఊడిపోతుంది, చర్మము పొగలటం, చర్మం మీద దద్దుర్లు, చర్మం మీద పుక్కు లాంటివి వస్తాయి, ఎర్రగా మచ్చలు కూడా రావచ్చు. ఇట్లా రకరకాల చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు. వెంట్రుకలు మాత్రం దువ్వెన పెట్టగానే ఊడిపోతూ ఉంటాయి, చాలా ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి. చర్మము అందవిహీనం అయిపోతుంది, కాంతివిహీనం అయిపోతుంది. ఇవన్నీ కూడా ఈ మందుల ప్రభావం. కొన్ని వాడకూడని మందులు ఉన్నాయి. రెమెడిసివిర్ ఇంజెక్షన్ వేసుకుంటే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వస్తాయి. ఐవర్మెక్టిన్ అనే ట్యాబ్లెట్ వాడినా వస్తుంది. అసలు కోవిడ్కి ఐవర్మెక్టిన్ వాడకూడదు. ఫావిపిరావిర్ అనే ఒక మందు ఉంది, అది వాడినా కూడా కిడ్నీ సమస్యలు, మూత్రపిండ సమస్యలు, లివర్ కాలేయం చెడిపోవడమే కాకుండా చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు కూడా వస్తాయి. మీ అందం పోతుంది. రెమెడిసివిర్ వాడినా, ఐవర్మెక్టిన్ వాడినా, ఫావిపిరావిర్ లాంటి పనికిరాని మందులు ఈ కోవిడ్కి వాడితే అందవిహీనంగా తయారవుతారు. పెళ్ళి కావాల్సిన పిల్లలైతే చాలా అందవికారంగా ఉంటారు, అందవిహీనంగా తయారవుతారు, కాంతిహీనంగా తయారవుతుంది చర్మం. ఈ చర్మ సమస్యలు వచ్చినప్పుడు, మందుల వల్ల వచ్చినప్పుడు ఏ మందు వల్ల ఇలా జరుగుతుందో మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కొబ్బరి నూనె రాసుకుంటే చక్కగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకి కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. వెంట్రుకలకు కూడా కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫీవర్ వస్తుంది, జ్వరం. కోవిడ్ వల్ల జ్వరం వచ్చినప్పుడు నాలుక పగలటం, నాలుక ఎర్రగా అవటం, పెదాలు పగలటం, వాటితో పాటు చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వస్తాయి. ఈ కోవిడ్ జ్వరమనే కాదు, ఏ జ్వరం వచ్చినా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఏ రకమైన జ్వరాలు వచ్చినప్పుడు కూడా జుట్టు ఊడిపోవటము, అలాగే చర్మం మీద సమస్యలు రావటం ఉంటాయి. ఈ చర్మం మీద సమస్యలు వచ్చినప్పుడు సెట్రిజిన్ టాబ్లెట్లు వాడితే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది. కనుక ఈ మందులే కీలకం. ఈ జబ్బు కంటే కూడా, కోవిడ్ కంటే కూడా మనం ఉపయోగిస్తున్న మందుల ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. మంచి కంపెనీల మందులు వాడండి, స్టాండర్డ్ కంపెనీల మందులు వాడండి. ఏదో అసలు ఊరు పేరు లేని కంపెనీలతో వాడితే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అసలు ఎప్పుడు డాక్టర్లు విన్న పేరు, మనం విన్నని పేరు, అటువంటి ఎందుకు మనకేం కర్మ పట్టింది? డబ్బులు పోయినప్పుడు మంచి కంపెనీలు ఉన్నాయి, సిప్లా అని, క్యాడిలా అని, ర్యాన్బాక్సీ అని, అలెంబిక్ అని, ఇట్లాంటి మంచి పేరు కలిగి ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా రెడ్డి ల్యాబ్స్ అని, తర్వాత హిట్రో అని, అరబిందో అని, మంచి పేర్లు, మంచి కంపెనీలు ఉన్నాయి, దివీస్ అని, ఇలా ఉన్నాయి కదా. మంచి కంపెనీలు మందులు వాడదాం, పోతే డబ్బులు పోతాయి. అంతేగాని నాణ్యత లేని మందులు, కల్తీ మందులు, నాసిరకం మందులు, మందుల షాపు వాడు వాడిచ్చిన మందులు వాడటం వల్ల ఇలా జరుగుతుంది. ఏమి నిశ్చింతగా ఉండండి. ఇవి దీనికి సంబంధించిన డాక్టర్ ఎవరు? చర్మము, వెంట్రుకలు ఊడిపోతే రెండింటికి చూసేది చర్మవ్యాధుల డాక్టర్. వెళ్ళండి చర్మవ్యాధుల డాక్టర్కి, అన్నీ చూపించండి. ఇగో ఇవన్నీ మందులు వాడానండి అని చెప్తే ఆ మందులకు విరుగుడు వేస్తారు. ఏం భయపడద్దు, కొంచెం అందం తగ్గింది కనుక మళ్ళీ మీ అందాన్ని పునరుజ్జీవింపజేయటానికి చర్మవ్యాధుల డాక్టరు ఉపయోగపడతాడు. గుర్తుంది కదా, బిల్లు లేకుండా వాడు మందులు అమ్మాడా, డూప్లికేట్ ఫ్రాడ్, 420 వాళ్ళని డ్రగ్ అధికారులకు కంప్లైంట్ ఫిర్యాదు చేస్తే 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు ఆ మందుల షాపు లైసెన్సు రద్దు. ఇక మళ్ళీ వాళ్ళు మందులు అమ్ముకునే ఆ హక్కు కోల్పోతారు, వాళ్ళ ఆదాయము గుల్లైపోతుంది. ఆశకు పోవాలి, అత్యాశకు పోయి ఇట్లాంటి నకిలీ మందులు, డూప్లికేట్ మందులు, కల్తీ మందులు, పంజేయని మందులు, డూప్లికేటు, లేదా అసలు ఊరు పేరు లేని కంపెనీల మందులు వాడటం ఎంతవరకు సమంజసం ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి. మందులు అమ్ముతున్నారు, మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు లేరా? మీరేమో మంచి కంపెనీల మందులు మీ కుటుంబ సభ్యులకు వాడతారా? మీకు తెలుసు అవి పనిచేయవని. ఆ పనిచేయని మందులు మాత్రం రోగులకు అంటగట్టి వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడతారా మీరు? అటువంటి పనులు చేయబాకండి. షాపుల, మెడికల్ షాపుల యజమానులు కానీ, అక్కడ పనిచేసే వ్యక్తులు కానీ, మీరు ప్రజలను మోసం చేయద్దు. అలాగే అపోలో ఫార్మసీ, మెడ్ప్లస్ లాంటి ప్రముఖ సంస్థలలో పనిచేస్తూ
తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టద్దు. కంప్యూటర్లు పనిచేయట్లేదు. పీసీ రెడ్డి గారు ఆయన దానికి ఆ ఫార్మా అపోలో ఫార్మాకి చైర్మన్ గారు. ఆయన నీకు అడిగితే 3 కంప్యూటర్లు పెడతాడు మీ దగ్గర. అబద్ధాలు చెప్తారా? కంప్యూటర్ పనిచేయట్లేదని చెప్పి ఏదో పిచ్చి రసీదు రాసి లేదా తెలకాయతి మీద రాసిస్తారు. ఏది మనం కిరాణా షాప్కి వెళ్తే అక్కడ నిత్యావసర వస్తువులు చింతపండు బియ్యము మినప్పప్పు పెసరపప్పు అని చిట్టి రాసిస్తారు. అట్ట రాసిస్తే మీరు తీసుకోవద్దు సుమా, అయన్నీ మోసం. కనుక ఈ మందుల షాపుల మోసాలను అరికట్టాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు మామూళ్ళ మత్తులో జోగుతూ మన ప్రజల యొక్క జేబులకు చిల్లులు పెట్టి మన ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంది ఔషధ నియంత్రణ శాఖలు. మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం అంతా అలాగే జరుగుతూ ఉంది. ఆ ఔషధ నియంత్రణ శాఖలో ఉన్నంత అవినీతి ఎక్కడా ఉండదు. శుభ్రంగా నెలవారీగా మామూలు వసూలు చేసుకుంటారు. ఆ వచ్చిన వసూళ్లను వాటాలు వంచి కింద నుంచి పైదాకా తీసుకెళ్తారు. ఇప్పుడుకన్నా మానుకోండి, ప్రజల ఆరోగ్యాలు కాపాడండి, నాణ్యమైన మందులు సరఫరా చేయండి. వాళ్ళు విధిగా ఆ వినియోగదారుడికి మందులు కొనుక్కునేవాడికి బిల్లు రసీదు తప్పనిసరిగా ఇచ్చేలా నియంత్రణ చేయండి. మీరే ఒక ఆర్డర్ పెట్టండి అక్కడ, ఔషధ నియంత్రణ శాఖ ఆర్డరు తప్పనిసరిగా మీరు బిల్లు తీసుకోండి. నేను ఎక్కడన్నా ఒక షాపులన్నా మీరు పెట్టారా? ఎక్కడైనా అవగాహన కల్పించారా? నేను చెప్తున్నాను ఈరోజు, మీరు ఎప్పుడన్నా చెప్పారా? ఎక్కడైనా ప్రచారం చేశారా? ఈ బిల్లు లేకుండా రసీదు లేకుండా కొన్న మందులు, డూప్లికేట్ మందులు, నకిలీ మందులు, ఇవి ప్రాణాలతో చెలగాటం అని ఎప్పుడన్నా చెప్పారా? చెప్పరు మీకు. ఎందుకంటే వాళ్ళు మామూలు ఇస్తున్నారు, మీరు పుచ్చుకుంటున్నారు, మీరు మత్తులో జోగుతూ ఉన్నారు. కనుక ప్రజలుగా మన బాధ్యత, కంప్యూటర్ బిల్లు లేకపోతే మందులొద్దు, దండం పెట్టి ఇంకో షాప్కి వెళ్ళండి. ఎవరైతే కంప్యూటర్ బిల్లో లేకపోతే రసీదు ఇస్తారో అక్కడి మాత్రమే మనం మందులు కొనుగోలు చేస్తే ఇటువంటి చర్మ వ్యాధులు రావు, ఈ జుట్టు ఓడటము ఉండదు, మన ప్రాణం సుఖంగా ఉంటుంది. ఈ బిల్లు ఉందంటే వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానమైన జైలుకి వెళ్తారు, షాపు మూతపడుతుంది. అప్పుడు మామూలు ఇచ్చినా కూడా, నీ మామూలు ఇచ్చినా నేనేం చేయలేనయ్యా, అది కేసు పెట్టారు, నువ్వు పదా జైలుకి అని తీసుకెళ్తాడు. నువ్వు ఇచ్చే మామూలు ఎంత? 1,000, 2,000, 3,000 కోసం. ఆయన ఏం చేయలేడు, ఎవరు నిన్ను కాపాడలేరు. కేసు పెట్టిన తరువాత, మోసము జరిగిన తర్వాత 420 కేసు పెట్టాక తప్పదు జైలు శిక్ష, మూతపడుతుంది షాపు.